మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఇటీవల ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు అరెస్ట్ కాకముందు ఆపరేషన్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నకు ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరారు. ఆయన తరపు న్యాయవాది ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ వ్యవహారంలో ఏసీబీ కోర్టులో అచ్చెన్నాయుడికి చుక్కెదురైందనే చెప్పాలి. అనారోగ్య కారణాల రీత్యా ఆయనకు ఒక సహాయకుడు అవసరం ఉన్న నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది. అయితే ఆయన వాదనలతో ఏకీభవించని ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో అచ్చెన్నాయుడు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. కోర్టు ఎందుకు బెయిల్ నిరాకరించింది అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గణేష్, అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు ఎందుకు తిరస్కరించింది, అంటే ఆరోగ్య కారణాలని ప్రత్యేకించి ప్రస్తావించిన నేపథ్యంలో కోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ ని రద్దు చేసింది, ఐ మీన్ అనుమతులను నిరాకరించింది? అంటే ఏసీబీ స్పెషల్ కోర్టు విజయవాడ కొద్దిసేపటి క్రితమే సమయం ముగిసిపోయే ముందు అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ మీద తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు అచ్చెన్నాయుడికి అనుకూలంగా వస్తుందని చెప్పి అందరూ భావించినప్పటికీ కూడా హైకోర్టు ఏసీబీ న్యాయమూర్తి మాత్రం ట్విస్ట్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో మాత్రం ఏసీబీ అధికారులు కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నారు. అచ్చెన్నాయుడికి సంబంధించి కస్టడీకి తీసుకునేటువంటి సమయంలో అచ్చెన్నాయుడిని ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా వాటికి సరైనటువంటి సమాధానం చెప్పలేదు. ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం దాటవేశారు. కొన్నింటికి తెలియదు, గుర్తులేదు అన్నటువంటి సమాధానాలనే వ్యక్తం చేశారు తప్ప ఈఎస్ఐ స్కామ్కు సంబంధించి ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో వాటి మీద ఎక్కడా కూడా అచ్చెన్నాయుడి నుంచి ఏసీబీ అధికారులకు సమాచారం రాలేదు. ఇదే నేపథ్యంలో బెయిల్ పిటిషన్ మీద విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే అచ్చెన్నాయుడిని తిరిగి తమకు కస్టడీకి అప్పచెప్పాలనేది ఏసీబీ అధికారులు కోరడం జరిగింది. ఒకవేళ అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు చేస్తే గనక బయటకు వచ్చేటువంటి అచ్చెన్నాయుడు ఎవరైతే సాక్షులు ఉంటారో వారందరినీ కూడా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసు పక్కదారి పడుతుందనేది ఏసీబీ అధికారులు అయితే ప్రధానంగా వాదనలు వినిపించారు. ఈ వాదనలకు ఏసీబీ న్యాయమూర్తి కూడా ఏకీభవిస్తూ కూడా బెయిల్ పిటిషన్ మీద రద్దు చేస్తూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. మరొక పక్క హైకోర్టులో కూడా అచ్చెన్నాయుడు దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద విచారణ కొనసాగడం జరిగింది. హైకోర్టులో ఒకే అంశం మీద అచ్చెన్నాయుడు పిటిషన్ దాఖలు చేశారు. అది కూడా ప్రస్తుతం సబ్ జైలుకు అంటే గుంటూరు జీజీహెచ్లో ట్రీట్మెంట్లో ఉన్నటువంటి తనను అర్ధాంతరంగా తను ఫిట్గా లేకపోయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా ఏసీబీ అధికారులు తనకు సబ్ జైలుకు తరలించారు. నాకు ఇంకా అనారోగ్యంగా ఉంది, ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందేందుకు తనకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, లంచ్ మోషన్ కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో కూడా విచారణ జరగడం జరిగింది. ఈ పిటిషన్ మీద కూడా తీర్పును అయితే హైకోర్టు రిజర్వ్లో ఉంచడం జరిగింది. రేపు అయితే హైకోర్టు తుది తీర్పు అయితే ఈ పిటిషన్ మీద ఇవ్వబోతుంది. ఇదే నేపథ్యంలో అచ్చెన్నాయుడికి సంబంధించి అనారోగ్య పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాని గురించి హైకోర్టు ఏవైనా అచ్చెన్నాయుడికి వెసులుబాటు ఇస్తుందా లేదని చూడాలి. అచ్చెన్నాయుడు ఒకటే కోరుతున్నారు, తనకు అనారోగ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరొక వ్యక్తి సహాయంగా కావాల్సి ఉంది. ప్రైవేట్ ఆసుపత్రులు అయితే మెరుగైన చికిత్స అందిస్తారన్న ఆశాభావంగా ఉంది. దాంతోపాటుగానే ఆసుపత్రికి అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా తానే భరిస్తాను అని చెప్పి అచ్చెన్నాయుడు కోరడంతో ఇవన్నీ కూడా వాదనలు విన్నటువంటి హైకోర్టు రేపు తుది తీర్పు అయితే ఇవ్వబోతుంది. ఇప్పటికే ఏసీబీ కోర్టు అయితే బెయిల్ మంజూరు చేయడంతో కనిపించట్లేదు. ఒకవేళ రేపు కూడా అచ్చెన్నాయుడు బయటకు ఎస్ గణేష్ అంటే ఏసీబీ తరపు న్యాయవాదుల వాదనతో కోర్టు కూడా ఏకీభవించిన నేపథ్యంలో ఒకవేళ ఇప్పటి వరకు అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం రాలేదు అన్న ప్రశ్నని మరొకసారి లేవనెత్తి మళ్ళీ కస్టడీకి కోరితే కస్టడీ అనుమతించేందుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? నిజంగానే కస్టడీకి కోరే అవకాశాలు ఉన్నాయా ప్రస్తుత పరిస్థితుల్లో?
अंटे रेपु हाईकोर्ट इच्चेटुवंटि तीर्पु मीद रेंडोदि आधारपड़ुतू उंदनि चेप्पालि एंदुकंटे हाईकोर्टुलो अनारोग्यं बालेदु नन्नु वेरे आसुपत्रिकि अंटे प्रैवेट आसुपत्रिकि पंपिंचि ट्रीट्मेंट इच्चेलागा आदेशालु इव्वालनेदि अच्चेम नायडु इवाळ्ळैते पिटिशन द्वारा कोरारु रेपु हाईकोर्ट इच्चेटुवंटि तीर्पु मीद एसीबी कोर्टुलो इदि कस्टडीकि संबंधिंचिनटुवंटि व्यवहारं మరొకసారి తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది మొదట మొన్న ఇచ్చినటువంటి 3 రోజుల్లో కూడా ఏసీబీ అధికారులకు అచ్చెన్నాయుడు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు ఏసీబీ కోర్టులో అయితే మరొకసారి అచ్చెన్నాయుడు కస్టడీకి ఇవ్వాలనేది కోరుతూ ఉన్నారు అంటే ఇంకా ఆ కస్టడీ పిటిషన్ అనేది రెండోసారి ఏసీబీ అధికారులు దాఖలు చేయలేదు ఈ 2 రోజుల్లో దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది అయితే సబ్ అనారోగ్యం దృష్ట్యా గత కస్టడీ విచారణలో అయితే న్యాయవాది సమక్షంలోనే ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని విచారణ చేయడం జరిగింది కానీ ఆసుపత్రి నుంచి ఇప్పుడు సబ్ జైల్ కి తీసుకొచ్చేశారు కాబట్టి హైకోర్టు ఏసీబీ న్యాయమూర్తి ఈ అంశంలో ఈసారి ఒకవేళ కస్టడీకి ఇస్తే న్యాయవాది సమక్షంలోనే ఆ కస్టడీకి విచారణ ఏసీబీ అధికారులు విచారణకు అనుమతి ఇస్తారా లేదంటే అసలు రెండోసారి ఇస్తారా లేదనేది మాత్రం ఇంకా సందిగ్ధంగానే చూడాలి ఈ అంశంలో ఏసీబీ అధికారులు అయితే ఇంకా కూడా న్యాయస్థానాన్ని కస్టడీ పిటిషన్ కి ఇంకా కోరతారనేది ఇంకా సమాచారం రంజని రైట్ థాంక్యూ గణేష్